వైసీపీ దారుణాలను అన్యాయాలను ప్రశ్నించిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఎస్టీ విభాగం అధ్యక్షులు దారుణాయక్పై పోలీసులు కేసు నమోదు చేయడం అన్యాయమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మొగిలి కల్లయ్య తెలిపారు. కావలి టీడీపీ కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. అక్రమాలను అన్యాయాలను అడిగిన వారిపై కేసులు నమోదు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం వచ్చాక ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. జాతీయ తెలుగుదేశం పార్టీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో చూసి వైసీపీ నాయకుల్లో భయం మొదలైందన్నారు. రైతులు, మహిళలు, యువత అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ మేనిఫెస్టోని ప్రవేశపెట్టారని తెలిపారు. అనంతరం కావలిపట్న తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలను చంపి తింటున్న సంస్కృతిని జగన్మోహన్రెడ్డి స్థాపించాలని, ఇటువంటి చర్యలను ఇకనైనా ఆపాలని, లేకుంటే తెలుగుదేశం పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలకు పూర్తి బాధ్యత వైసీపీ నాయకులే వహించవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో కావలి రూరల్ మండలం ఎస్టీ విభాగం అధ్యక్షులు పేరం రవిబాబు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు పూడిపర్తి మురళి, 16వ వార్డు పార్టీ ప్రధాన కార్యదర్శి మొగలి విజయకుమార్, గిరిజన నాయకులు పాలకుర్తి బాలరాజు, పార్టీ నాయకులు కోవూరు వెంకటనారాయణ, కోవూరు సునీల్, వేణు, వెంకట్రావు పాల్గొన్నారు. ఆయన దారుణంగా ఈరోజు సాలూరులో ఆయన మీద అక్రమ కేసులు మరణించడం ఎంతవరకు న్యాయమయ్యా అని అడుగుతాం. మా సమస్యల మీద, మా పోరాటాల మీద ఒక నాయకుడు, మాకున్న ఏకైక మంచి గిరిజన బిడ్డ, గిరిజన ముద్దు బిడ్డ లాంటి ఒక గిరిజన నాయకుడి మీద ఇన్ని అక్రమ కేసులు బనాయిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని తెలియజేస్తామన్నా. ఈ ప్రభుత్వంలో నిరుద్యోగులను ఊరిస్తూ ఉత్తృప్తి ప్రకటన చేయడంలో వైకాపా సర్కార్కు ఏ ప్రభుత్వం కూడా సాటి రాదు. జాబు క్యాలెండర్లో నోటిఫికేషన్ జారీ కోసం ఎదురు చూడాల్సిన పనే లేదని చెప్పిన ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనం తిప్పుతారని తెలియక గిరిజన నిరుద్యోగులు పుస్తకాలతో కుస్తీ పడతా ఉన్నారు. ఇకనైనా మొండి ప్రభుత్వం తప్పుడు ప్రచారం అని అన్ని శాఖల్లో ఉన్న ప్రభుత్వ శాఖలు అన్ని ఖాళీలన్నీ భర్తీ చేయాలని తెలుగుదేశం పార్టీ గిరిజన విభాగం ఈరోజు డిమాండ్ చేస్తూ చేస్తా ఉన్నాం. పోతే ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్ర గిరిజన సమస్యలు చూస్తే, ఈ ప్రభుత్వంలో ఈ రాష్ట్ర గిరిజన సమస్యలు చూస్తే, స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినప్పటికీ గిరిజనుల సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో ఇటువంటి మార్పు రాలేదు. రాష్ట్రంలో 35 గిరిజన తెగలు ఉన్నప్పటికీ ముఖ్యంగా మైదాన జిల్లాలు అయితే ఎరుకుల, యానాది, లంబాడి, చెంచు తెగలైతే ఉన్నాయి. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గిరిజనులకు సంబంధించి 12 సంక్షేమ పథకాలు రద్దు చేసి గిరిజనులను కడుపు కొట్టిన ఏకైక ప్రభుత్వం వైకాపా ప్రభుత్వమేనని తెలియజేస్తా ఉన్నా. వైకాపా పాలనలో గిరిజన అభివృద్ధి ఎక్కడే నడుతూ ఉన్నా. రాష్ట్రంలో వైకాపా ప్రజా ప్రతినిధులు 1000 కోట్ల రూపాయలకు పడగలుగుతారని విమర్శలు వెలువెత్తున్నాయి. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాన్నారం, అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బారాయుడు గారి సూచనల మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జర్నలిస్ట్ సమావేశం. దీనికి ముఖ్య కారణం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఎస్టీసెల్ అధ్యక్షులు దారు నాయక్ గారి మీద గిరిజన సమస్యలను ప్రస్తావించినందుకు, గిరిజన సమస్యలను అడిగినందుకు, గిరిజనులు పడుతున్న ఇబ్బందుల్ని మరి ఏకరవు పెట్టినందుకు ఆయన మీద ఉప ముఖ్యమంత్రి మరి సారణాధర్ గారు కేసులు బనాయించడం జరిగింది. ఈ కేసుని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఆయనకి ఎటువంటి ఇబ్బంది జరిగినా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే గిరిజనులు, అలాగే ఎస్సీ విభాగానికి సంబంధించిన అన్ని విభాగాలు కూడా ఆయనకు మద్దతుగా నిలుస్తాయని, ప్రభుత్వం మీద పోరాటం చేస్తారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనుల 12 పథకాలు, ఎస్సీ 24 పథకాలు రద్దు చేసి 7 నోట్లు కొట్టడం జరిగింది. మరి ఏ ప్రజల ఓట్లతో అయితే అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ ప్రజల నోట్లు కొట్టి వీటిని సంపన్న వర్గాల యొక్క, అది కూడా ఆయనకి సంబంధించిన వ్యక్తుల యొక్క బొక్కసల్లో పోసి వాళ్ళని కోటీశ్వరులుగా చేసుకునేదానికి ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఎస్సీ ఎస్టీ సబ్లాన్కి సంబంధించిన నిధులు మొత్తాన్ని డైవర్ట్ చేసుకుని దాన్ని ఏదో రూపంలో ప్రజల్లోకి కొంత భాగం తీసుకెళ్లి దాని ద్వారా వచ్చే ఆదాయం ద్వారా ఆయన యొక్క సామాజిక
రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి